ఇక్కడ సమావేశమైనటువంటి మా జయసింహ కుటుంబం, మరియు పాత్రికేయ మిత్రులు, అలాగే ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యి మేము ఇంత ఆనందంగా ఉండటానికి మేమున్నామని ముందుకొచ్చినటువంటి మా డిస్ట్రిబ్యూటర్లందరికీ పేరు పేరిన నమస్కారాలు చెప్తున్నా. అంటే కామన్గా ఒక ఫంక్షన్ చేసుకుంటాం, 100 డేస్ ఫంక్షన్ జరిగినా కూడా టక్కన లాస్ట్లో ఏదో థియేటర్ల వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు రండి షీల్డ్స్ పట్టుకెళ్ళండి అనేది ఉంటుంది. ఈరోజు 100 రోజులు పండగలు లేవు, 50 రోజులు పండగలు లేవు, ఓన్లీ 1 కోట్లు అనే పండగే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఆ దాంట్లో ప్రతి 10 రోజుల్లో ఈ మొదట 10 రోజుల్లోనే మేము 50 కోట్లు పండగ చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి మా డిస్ట్రిబ్యూటర్లకి, ప్రేక్షక దేవుళ్ళకి నేను నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళ సంతోషం మా సంతోషంగా ఫీల్ అయ్యి అందరమి ఒక దగ్గరికి గెట్ టుగెదర్గా గ్యాదర్ అవ్వాలని చెప్పి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్గా ఈరోజు ఇంత సక్సెస్ సినిమా నాకు అందించినటువంటి మా రైటర్ రత్నం, ఆ కథని సెలెక్ట్ చేసుకొని చాలా గొప్పగా తీర్చిదిద్దినటువంటి మా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి, అలాగే ఆ చిత్రానికి వీణుల విందుగా వినసొంపుగా ఉన్నటువంటి సంగీతం అందించినటువంటి, ఈరోజు ఇక్కడికి రాలేకపోయాడు మా చరంతన్ భట్, అలాగే అది చూసేదానికి కనువిందుగా తయారుగా ఉండే విధంగా చేసినటువంటి మా రామ్ప్రసాద్, దాన్ని ఎక్కడా బోరు కొట్టకుండా పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఇచ్చినటువంటి ప్రవీణ్ ఆంటోనీ, ఎంట్రుకలు నిక్కబుచ్చుకునే విధంగా కొట్రావాణ్ణి అంటూ అరుస్తూ చేసినటువంటి ఫైట్ మాస్టర్స్ మా రామలక్ష్మణ్, అలానే అరివి అన్బు వెంకట్ వీళ్ళందరూ, ఇంకా చాలామందిని మేము హింసించాం. విలన్గా ఫస్ట్ టైం మా ప్రభాకర్ అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే ఈ సినిమాలో ఇంత క్యారెక్టర్ ఉంది, నాకు ఇంత రేంజ్ వస్తుందని. దానికి కారణం బాలయ్య బాబు గారే, నీకు ఆ అవకాశం రావటానికిను యాక్సెప్ట్ చేయటం, అంత పెద్ద క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అంత పెద్ద హీరో యాక్సెప్ట్ చేయటం అనేది, అక్కడ బాంబే పోయి పట్టరా, అక్కడ పోయి పట్టరా, ఇక్కడ పోయి పట్టకుండా లేదు, పర్ఫెక్ట్ అతనని చెప్పి ఇచ్చినందుకు ఆయనకి మీకు ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్స్గా వేసినటువంటి మా బావ శివాజీ రాజా, అసలు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు, ఏమైపోయాడో తెలియదు, చలపత్రావు అయితేవి, దువాసి మోహన్ కుమార్, ఇంకా భద్రం మాకు టింకరింగ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన టింకరింగ్ చేయలేక సత్యం ఫేస్ని రఘు అని చెప్పి మా కెమెరా బాగా నటించాడు ఈ సినిమాలో, తర్వాత కాల్ షీట్లు దొరకవు. అలాగే ఇంకొక అతనికి మంచి లైఫ్ ఇచ్చారు బాబు గారు, శేఖర్ వర్మ, హోమ్ మినిస్టర్ కొడుకు క్యారెక్టర్ చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ సినిమాలో రకరకాల వాళ్ళకి రకరకాల లైఫ్లు ఇచ్చేదానికి ఉపయోగపడి, అలాగే ఈ సినిమా నేను ఇంత బాగా చేసేదానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన మా హీరో మా
నాకు సింహం లాంటి శక్తిని ఇచ్చినటువంటి మా హీరో బాలకృష్ణ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, ఎందుకంటే జస్ట్ సరదాగా మాట్లాడుకొని సరదాగా ఇది చేసి అందరూ డిస్ట్రిబ్యూటర్లతో హీరో గారు ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫోటో అన్ని ఆఫీసుల్లో ఉండాలనే దానికి సంకల్పమే ఇది ఈ వేదిక. అంతే తప్పితే ఏదో డబ్బా కొట్టుకుందామని మాత్రం లేదు. రెండవది, నా డిస్ట్రిబ్యూటర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే నన్ను పండక్కేమొస్తావయ్యా పండక్కేమొస్తావయ్యా అని చెప్పి నిరుత్సాహపరిచిన వాళ్ళే కానీ, ఈ 10 మంది డిస్ట్రిబ్యూటర్లే రా మేము ఉన్నాం అని చెప్పి నాకు సపోర్ట్ చేశారు. నా సినిమా వస్తుందంటే ఎవరికి నమ్మకం లేదు, ఇది ఎక్కడ వస్తుందా బాబు, ఇంకా షూటింగ్ అంటున్నారు, ఎడిటింగ్ అంటున్నారు, అసలు నిజంగా చెప్పాలంటే జెన్యున్గా మా డైరెక్టర్ గారికి కూడా నమ్మకం లేదు. కళ్యాణ్ ఇది ఎక్కడ జరగదు, కళ్యాణ్ ఇది ఎక్కడ జరగదు, ఇంత ఇవ్వలా సీజీ, ఇంత ఇది ఉంది, ఇంత వర్క్ ఉందని. కానీ ఆయన్ని రాత్రింబవళ్ళు నిద్రపోనియకుండా హింస పెట్టి ఈ సినిమాని ఫినిష్ చేయించాము, చేసి పెట్టారు. సార్ పదే పదే మీకు చెప్తున్నాను సార్, మెనీ 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 థ్యాంక్స్ సార్. ఎందుకంటే నా కెరీర్కి చెప్పుకునేదానికి చాలా పెద్ద హిట్ సినిమా సార్ ఇది. ఇట్ ఈజ్ మై 69 సినిమాలు తీస్తే 69 సినిమాల్లో ఇది నాది అని ఇలాగా చేయితే చెప్పుకునేటటువంటి సినిమాని నాకు ఇచ్చినటువంటి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ప్రతి ఆర్టిస్ట్కి శిరసు వంచి నమస్కరిస్తున్నా. గారు బాలకృష్ణ గారు, ఈ సినిమా పండగ సెంటిమెంటు, ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేసినటువంటి సినిమాలు నటించినటువంటి ఆయన 102వ సినిమా. ఇట పండగకి రిలీజ్ అని చెప్తే నా దగ్గరకు వస్తే మీకేం కావాలో అది నేను చేసి పెడతానులేండి, మీకు ప్రాబ్లం ఏం లేదని ఆ రకంగా నేను ముందుకొచ్చి చేసినటువంటి సినిమా. ఫస్ట్ డే ఫోన్ చేసి బ్రహ్మాండమైన పెద్ద హిట్ సినిమా ఇది, నీ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ ఫిల్ము, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద రేంజ్లో ఉంటుందని అన్నట్టే జరి. ఆయన కష్టపడి ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అవకాశం బాలకృష్ణ గారు, రవికుమార్ గారు, రత్నం గారు, దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఇవ్వటం కళ్యాణ్కి నిజంగా ఇది ఒక టానిక్తో కూడుకున్నటువంటి సినిమా. ఇక్కడి నుంచి ఆయన రాబోయే ప్రతి సినిమా కూడా ఒక సెన్సేషనల్ హిట్ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్ యూ. మా కళ్యాణ్ గారంటే మా ఫ్యామిలీ, కష్టాల్లో ఉన్న సుఖాల్లో ఉన్నా కానీ ఆయనతోనే జర్నీ చేసుకుంటూ వచ్చాం. సీకేఎండ్రమే మా మాతృ సంస్థ, ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేసాం. అలాగే నన్ను ఎన్నో సినిమాలకు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. ఇక్కడ ఛాంబర్లో కానీ ఏదైనా కానీ ఆయన ద్వారా నేను పైకి రావడం కారణం. చాలా హెల్ప్ చేశారు కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్స్. అమ్మ కొట్టి సూపర్ హిట్ గారికి నమస్కారం. నేను బ్రహ్మాండమైన హిట్ కొట్టాం. ఈ మధ్యన ఉషా పిక్చర్స్ అని చాలా గర్వంగా చెప్పారు శ్రీ కళ్యాణ్ గారు కూడా. ఈ మధ్యన మాకు మంచి హిట్లు దొరకలేదు బాలయ్యబాబు గారు చలవు వల్ల. ఈ మధ్యకాలం నిజంగా ఒక పాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి కొంచెం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బాలయ్యబాబు గారి సినిమాతో ఈ సంక్రాంతికి చాలా బ్రహ్మాండమైన సినిమా ఇచ్చి మమ్మల్ని కొంచెం మళ్ళీ నవ్వుకునేటట్టు చేశారు అందరి ముందు. అలాగే మా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది కూడా కథానాయకుడు అని చెప్పి అన్నగారు ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు ఇద్దరు కలిసి నటించిన సినిమా మా తాతగారు తీశారు, ప్రొడ్యూసర్ కొడాలి గోపాలకృష్ణ గారు. ఆయన సినిమాతోనే మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా 1974లో మేము స్టార్ట్ చేసామండి ఇది సినిమా. అలాగే బాలయ్యబాబు గారి దగ్గర నేను ఇదివరకు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాకి షీల్డ్ తీసుకున్నా ఒకప్పుడు, అప్పటికి ఇప్పటికీ ఆయనకి ఏం మార్పు లేదు అసలు. ఆయనలో ఇంకా యంగ్గానే కనబడుతున్నారు, చాలా కళగా ఉన్నారు సార్.
నిజంగా చాలా గర్వంగా ఉంది సార్ మిమ్మల్ని చూసి మళ్ళీ. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఇంకా చెప్పాలన్నది కానీ ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఎన్నో ఏళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నా సరే ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను. అలాగే మా నాన్నగారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన లాంటి తండ్రి నాకు దొరకటం నన్ను చాలా ఇదిగా ఆయన అంటే దేవుడు ఎక్కడున్నాడు అని అంటే మా దేవుడు డెఫినెట్గా ఉన్నాడు, బట్ మా నాన్నగారిని మా తల్లిగారిని మా తల్లిగారు ఉషారాణి గారు వాళ్ళిద్దరినీ చూసుకుంటూ నేను మా వాళ్ళల్లోనే నా దేవుడిని చూసుకుంటూ నేను ముందుకెళ్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు అంత స్వభావంగా ఉండే మనుషులు. అలాగే చాలా క్రమశిక్షణగా ఇప్పుడు దాకా నేను అలా ఉన్నానంటే మా నాన్నగారి క్రమశిక్షణ వల్లే నేను కూడా ఇలా ఉన్నాను. ఎనీవే థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి. ఈ సినిమాలో నటించిన యాక్ట్రెస్కే అందరికీ నా నమస్కారాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ చేసిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం అసలు స్టేజ్ ఫీలింగ్ అసలు లేదు. ఈరోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే సివి రావు గారు, కళ్యాణ్ గారు వల్ల మాట్లాడుతున్నాను సార్. నెక్స్ట్ నాకు అసలు స్టేజ్ ఫీలింగ్ లేదు. ఫస్ట్ అసలు సినిమాలు కూడా నేను చేయలేదు. ఇంత పెద్ద సినిమా రిలీజ్ చేయడానికి నమ్మకంతో, అంటే చిన్నవాడైనా సరే రిలీజ్ చేయగలడా లేదా అపనమ్మకంతో లేకుండా ఎలాగైనా రిలీజ్ చేయగలవు అంటే మహేష్ గారి మీద నమ్మకంతో, నామే నమ్మకంతో సినిమా రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, సివి రావు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. అంటే ఈ అందరికీ నమస్కారం. జయసింహ ఫంక్షన్స్ ఇది ముందు 4-5 ఫంక్షన్స్ జరిగింది. అప్పుడు నేను బాలయ్య బాబు గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ మన టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్ట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. బట్ ఈ ఫంక్షన్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఆ పిక్చర్స్ చూసిన జనాలకి థ్యాంక్స్ చెప్పడానికి చెన్నై నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరికి ఈ పిక్చర్ జయసింహ అనే థియేటర్లో చూసిన అందరికీ కోటి నమస్కారం, ధన్యవాదాలు. అంతే, అదే కావాలి మన అందరికీ. సినిమాలో ఉన్న వాళ్ళకి డబ్బు తర్వాత ఈ ఇది ఏంటి తెలుగులో ఆత్మీయ, దట్ ఈస్ దిస్ ఇస్ ద అవార్డ్ యాక్చువల్లీ. సో పిక్చర్ చేసేటప్పుడు అందరం కొంచెం మంది చెప్పారు నన్ను, బాలకృష్ణ గారికి వచ్చి బిఎన్సీలే ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటున్నారు, సో దా అది మైండ్లో పెట్టుకొని చేయండి చేయండి చెప్పారు. బట్ ఈ పిక్చర్ ఏ సెంటెన్స్లో ఎలా పోతుందని ఇప్పుడే చెప్పారు. సో ఇంక తర్వాత ఏబిసి అందరి అన్నింట్లో ఆయనకి చాలా ఫ్యాన్స్ వస్తున్నారు. ఇది 50 crores కాదు సార్, ఇంకా 100 crores వెళ్తుంది అని నమ్మకం ఉంది నాకు. మీ ఫర్దర్ ఆల్ యువర్ పిక్చర్స్ టు బి షుడ్ హ్యావ్ మోర్ సక్సెస్ దెన్ దిస్ సార్. గాడ్ బ్లెస్ ఫర్ దట్ అండ్ యువర్ ఫాదర్ ఇస్ దర్ టు బ్లెస్ యూ ఆల్వేస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అగైన్ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మై టెక్నీషియన్స్ రత్నం గారు, అది అందరి ఆర్టిస్టు రామ్ ప్రసాద్, ఎవ్రీబడి అండ్ మెయిన్లీ కళ్యాణ్ గారు అండ్ బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడే ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు అంటే సమరసింహారెడ్డి అయినా ఆయనే, నరసింహ నాయుడు అయినా ఆయనే, సింహ అయినా ఆయనే, చేతుల మీదుగా షీల్డ్, 50 crore club లోకి జయసింహ.
రామ్ లక్ష్మణ్ గారు, శేఖర్ వర్మ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాం. సివి రావు గారు నిర్మించిన జయసింహ చిత్రం ఈ యొక్క 50 crore క్లబ్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మా డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు అందరికీ, మా సీకే ఎంటర్ప్రైజెస్, మన సీకే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంది. అంటే నేను మెడ్రాస్ ఉన్నప్పుడు అప్పుడు జరిగేవి ఇలాంటి ఫంక్షన్స్, అంటే సినిమా కొన్నవాళ్ళు ఎంతో అభిమానంతో కావచ్చు. నా విషయానికి వచ్చేసరికి నా అదృష్టంగా నేను భావిస్తాను. అభిమానులు అయితే నేను ఎప్పుడు అంటుంటా స్టేజ్ మీద నా అభిమాన ధనం అని. అలాగే ఇక్కడ ఎంతో కాలం నుంచి చరిత్ర పరిశ్రమలో ఉంటూ చిత్రాలు పంపిణీ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా నాన్నగారి సహచరులు కూడా ఉన్నారు ఇందులో. అందులో ముఖ్యంగా మా నారాయణ దాస్ గారి అబ్బాయి సునీల్ నారాయణ నారంగ్ గారి అబ్బాయి సునీల్ నారాయణ దాస్ గారు నారంగు. అలాగే ఇదిగో ఇక్కడ బాబు విజయ్ ఉన్నాడు. మా బాలకృష్ణ గారి ఏలూరు ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారి అబ్బాయి. ఇలా ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళం మెడ్రాసులో. అదే అనిపిస్తుంది అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంత ఆత్మీయంగా అందరూ కలిసి జరుపుకునేవాళ్ళం. ఏంటో ఇక్కడికి వచ్చాక చాలా తగ్గిపోయి, అంత ఇందాక చెప్పినట్టు ఎంతో వ్యాపారాత్మకంగా తయారైపోయి ఇండస్ట్రీ. ఇవాళ బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడు మాటలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. విజయ్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. నాకు నచ్చింది ఏంటంటే ముందు తల్లిదండ్రులను స్మరించుకున్నాడు అతను. అది అతను సంస్కారం అంటే ఏమో నా స్టేజ్ మీదకి వచ్చినప్పుడేనే వాళ్ళకి అది అనిపిస్తుంది. ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే అవే రెక్కలతో ఉన్న పక్షులని ఒక గూట్లో గూటికి చేరుతాయని. అలాగే అందరికీ ఇక్కడ ధైర్యం చేసి ఏదో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ క్లాసెస్ పెట్టినట్టు నాన్నగారు అప్పుడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన మహేష్ కృష్ణ వైజాగ్ లేకపోతే మన పారసారథి రెడ్డి శివారెడ్డి పని వాళ్ళు కానివ్వండి అంతా ఎంతో ధైర్యంగా ఇవాళ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానంటే ఎంతో గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ నిర్మాతల యొక్క పరిస్థితి మనకు తెలుసు. అంటే నిర్మాత నుంచి వస్తున్నాం, పంపిణీదారులు పక్కన పెడితే ముందు అసలు నిర్మాతకే గతి లేదు ఇవాళ ఇండస్ట్రీలో. ఒక దర్శకుడు ఒక నటుడు ఏమిటి నాలుగు గోడల మధ్య ఏమి చర్చించుకుంటున్నారో తెలీదు, ఏ పేరుతో బయటకు వస్తారో తెలీదు, ఎవరిని పెట్టమంటారో తెలీదు, దానికి పెట్టపోతే అదొక ఇది. అటువంటి పరిస్థితుల్లో మరి కళ్యాణ్ గారి నా నిర్మాతలు అందరూ అంతే. నేను వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ప్రతి విషయంలోనూ వాళ్ళని కూర్చోబెడతాను. సో ఇక కళ్యాణ్ గురించి, కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన కేవలం నిర్మాత గారిని కాదు, ఎన్నో బాధ్యతల్ని మోస్తూ ఇవాళ ఆయన పరమవీర చక్ర సినిమా తీయడం జరిగింది. నా కోరిక అది దాసరి గారి డైరెక్షన్లో చేయాలని. అలా ఆయన ఆ సినిమా తీయడం, సినిమా ఎలా ఆడినా చిత్రానికి మంచి పేరు వచ్చింది, నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి.
అలాగే ఇవాళ మరి జయసింహ ఈ చిత్రం ఇవాళ కనక వర్షం కురిపిస్తూ ఇవాళ అందరి పంపిణీదారులు అయితేనే మేము డిస్ట్రిబ్యూటర్స్ అందరి కళ్ళల్లో ఇంత ఆనందం చూస్తున్నానంటే ఇవాళ నిజంగా ఇవాళ ఈ చిత్రం విజయవంతమైనందుకు కేవలం మనమే కాదు, ఇవాళంతా మన పరోక్షం, ఇది ప్రత్యక్షంగా ఇండస్ట్రీ అంతా ఆనందపడుతుంది ఇవాళ చెప్పాలంటే నిజంగా. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలన్నీ రికార్డులే, ఎందుకంటే మా సమ్మర్ సింహారెడ్డి ఆయన ఎవరో మనం మొదటిసారి ఆయనకి వేసాడన్నాను, అది ఇవాటికి ఆల్ ఇండియా రికార్డు. 32 సెంటర్లు సిల్వర్ జూబ్లీ ఆడి ఇవాటికి కూడా ఎవడ కొట్టలేదు రికార్డుని. సో అలా చెప్పుకుంటూ పోతే ఉంటాయి రికార్డు, కానీ రికార్డులు కాదు మనకి, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ రికార్డులు కాదు చెప్పు, రికార్డులు మా ఉన్నారు మా, నాకు తెలియదు నా లెక్కలు, ఏ సినిమా ఏ సంవత్సరం రిలీజ్ అయింది కూడా నాకు గుర్తుండదు, ఎంత కలెక్ట్ చేసింది గుర్తుండదు, ఎన్ని థియేటర్లు ఆడింది నాకు గుర్తుండదు. మా సోదరులు నాదంతా తెలకు సతీషు శ్రీధర్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ మా అభిమాన ధనం ఉంది అవన్నీ లెక్కలు చెప్పడానికి ఎవరికైనా. సో అటువంటి ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాతావరణంలో ఈ పండుగను ఇంత ఆహ్లాదకరంగా మనంతా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన సీన్స్ అంటే కన్సీవ్ చేసి అంత అద్భుతంగా లొకేషన్స్ని బట్టి అంటే మన దర్శకులు కే సవికుమార్ గారు, ఆయనకి నా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా నమ్మకం ఏదైతే 8 ఏళ్ల నుంచి ఉందో ఆయనతో చేయాలని, ఆ నమ్మకం నిజమైనందుకు అంటే మనం ఉంటాం అది ఒకళ్ళేమో బ్రాహ్మణుడు గురించి సన్నివేశం ఉంది, ఇందులో అద్భుతమైన సన్నివేశం, సెంటిమెంట్సు, అలాగే మంచి పాటలు, అలాగే మంచి సంభాషణలు. మా రత్నం గారు అద్భుతమైన సంభాషణలు రచించారు ఆయన, మళ్ళీ మా కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇక ఒకళ్ళనేమిటి అందరూ నటీనటులు. ఇదిగో ఆయన ఉన్నారు, ఇదిదాకా నొచ్చుకు నిలబడ్డాడు ప్రభాకర్ గారు పక్కన ఎత్తు. నాకు బి గోపాల్ గారు గుర్తుకొస్తారు, నరసింహనాయుడు సినిమా చేస్తున్నప్పుడు మన దగ్గరికి వచ్చి బాబు అంటాడు ఆయన. ఇట్లా అంటే కొంచెం ఆయనకేదో అనుమానం, ఏంటి అన్నాను, మళ్ళీ చెప్పడం భయం ఏంటండి అన్నాను. ఎవరు వచ్చారు ఆ వ్యాయామశాల నుంచి వాళ్ళని పంపించేద్దాం ఉంటాడు ఆయన. ఎందుకని పంపిద్దాం అన్నాను, మీకంటే పొడవగా బాగా ఇదిగా ఉన్నారు, మీరు ఆన్రేమో వాళ్ళ పక్కన అన్నారు. వద్దండి, కళామతాలను నమ్ముకుని వచ్చారు వాళ్ళు, పిలిపించి మనం వాళ్ళని పంపకూడదు. అది కాదు బాబా, వద్దండి, మీకు ఎందుకు వదిలేయండి, ఆ సంగతి నేను చూసుకుంటానన్న. ఆ మోహన్ రాజు ఒకడు, అతను పొడవు సరే. ఇలా మరి సినిమాలో కర్తార్ సింగ్ అతను అదే మన నయనతార మొగుడికి వేసిన ఆయన, ఆయన పొడవు, అందరు పొడవే, నేను ఒక్కడే పొట్టి అనుకుంటా, నా చేతులు కూడా పొడవే, విజయ్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాకంటే పొడవే. మరి అందరు పొడవ మధ్య ఓ పొట్టోడు నేను సినిమాలో అంటే నాకు ఏం లేదు పాత్రను. ఒకటి మనం స్వచ్ఛందంగా ఇండస్ట్రీ బాగుండాలి, మన సినిమాలే కాదు అన్ని సినిమాలు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఇస్తాం మంచి సలహాలు, ఉచితమైన సలహాలు, మేము రాయల్టీ అడగట్లా. ఇస్తే పుచ్చుకున్న వాళ్ళు, ఓకే అదృష్టవంతులు పుచ్చుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ, దాన్ని ఏం చేయలేము మనం. అదే నాకు అది అంటారు క్షత్రియంచ, అదే ఒక పద్యం ఉంది మనం కూడా చెప్పాను బ్రాహ్మణ మాకు సన్మానం చేసినప్పుడు, క్షత్రియంచ క్షత్రియంచ ఇవ సర్పంచ బ్రాహ్మణంచ ఈవిడేమో ఇందాక అన్ని సినిమా పేర్లు చెప్పి రామరాజ్యం చెప్పదు, నేను ఎందుకు చెప్పట్లేదా అని ఆలోచిస్తున్నాను, రామరాజ్యం ఎందుకు చెప్పట్లేదా అని. భగత్ సింగ్ అవును, గీతా భగత్ సింగ్, ఇందాకేమో భగత్ సింగ్ అంటే శివాజీ రాజేమో అతని పేరు మర్చిపోయాడు, నన్ను భగత్ సింగ్ అని పిలవట్లేదు అంటాడు అనుకుంటున్నాడు అతను. ఇందాక అదే క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం నావే మన్యేత కుశానపి కథానచ అంటారు, అంటే బాగా మంచి పరాక్రమంతుడు వాడిని, ఒక క్షత్రియుడు వాడు చేసే పనులు అతను చేయాలి, అతన్ని ఎప్పుడు మనం అవమానించకూడదు. అలాగే అన్నీ తెలిసి శాస్త్రాలన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుడిని మనం అవమానించకూడదు. అలాగే పాము, విషం ఉన్న పామును మనం దాని జోలికి వెళ్ళకూడదు. అలాగే ఏదో దరిద్రంలో అందరికీ ఉంటాయి కష్ట నష్టాలు, ఇప్పుడు జయపజయాలు దైవ దీనాలు మనబడే కష్టం అన్ని సినిమాలకు ఎలా పడుతున్నాం
ఈ సినిమాకి ఎలా పడ్డానో అన్ని సినిమాలు పడతాం, కొన్ని ఆడితే కొన్ని ఆడవు, కానీ అవి మనం పంచుకోవాలి. సుఖాల్లో ఉన్నప్పుడే పొంగిపోవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు మనం ఆదుకోవాలి. అటువంటి వాళ్ళే ఇక్కడ అందరు ఈ రోజు ఉన్న వాళ్ళందరూ కూడా. ఏదో కష్ట పిక్చర్ సక్సెస్ అయితే ఉప్పొంగిపోవడం, లేకపోతే కష్టాల్లో నాకు అదొక వరం. వాళ్ళ చెప్తున్నా కదా, నేను అన్ని మా నిర్మాతలు కూడా అందరు బాగోగులు దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తారు. వాళ్ళు ఏదో ఏదో మసిపూసి ఏదో మారడికాయ చేద్దామనో అలా కాకుండా, ఎస్ మీరు డబ్బు చేసుకోవాలి, మేము చేసుకోవాలి ఎంత అన్నది. సో అలా అందరూ నా అభిమానులు కూడా ఏమైంది అంతే. వాళ్ళు నా సరే మనం సినిమాలు బ్రహ్మాండంగా ఆడితే ఇక వాళ్ళని కంట్రోల్ చేయలేమనుకోండి, కానీ నా కష్టాల్లో కూడా నా వెంట వెన్నంటూ ఉంటూ ఎప్పుడు అది నేను సంపాదించిన ధనం అంటే నా అభిమాన ధనం. వాళ్ళకి నాకు ఏ రుణానుబంధము, ఏ జన్మ జన్మల అనుబంధము, ఏ విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం ఈ సినిమా ముఖ్యంగా అందరినీ పేరు పేరున అందరు కూడా రామ్ లక్ష్మణ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు దిగారంటే రంగంలోకి సగం సినిమా హిట్ అయినట్టే. నేను సంగీతం గురించి చెప్తుంటాను, సంగీతంతో పాటలు హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అని. రామ లక్ష్మణ్ ఇద్దరు ఉన్నారంటే పిక్చర్ సగం హిట్టే, తీసేసుకోవచ్చు ముందే అకౌంట్లోకి వేసేసుకోవచ్చు సినిమా హిట్ అయినని. అలాగే ఆ నటు నటులు అందరు కూడా చేసినందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఇవాళ ఆంధ్ర ప్రేక్షక ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా విదేశాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు, నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు, పాత్రికేయులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక చెప్తున్నాను ఎవరు నారాయణ దాస్ గారితో మీ నాన్నగారిని కలవాలండి అని. దేనికన్నా దేనికంటే ఏమి లేదు, అదే సునీల్ నారాయణ దాస్ నారంగిని ఏంటంటే నాన్నగారు సినిమా తీయబోతున్నాడు కదా, ఆయన చాలా క్లోజ్ నాన్నగారికి, 25-30 సంవత్సరాలుగా నాన్నగారితో కలిసి ఉండేవారు ఆయన. కొన్ని విషయాలు నాకు ఆయన దగ్గర నుంచి కావాలి, ఓసారి మీ నాన్నగారిని కలవాలి. ఆగస్టులో మొదలవుతుంది సినిమా. సో ఈరోజే శుభవాణి ఆఫీస్లో కూడా మంచి రోజని, ఈరోజే ఈ మంచి రోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి ఒకసారి అందరి కుటుంబ సభ్యులందరినీ ఏకం చేసిన మా కళ్యాణ్ గారికి, ఆయన సంస్కారానికి, సివి రావు గారి సంస్కారానికి నేను తల ఉంచి శిరస్సు ఉంచి వాళ్ళకి నా కృతజ్ఞతలు, నా అభినందనలు, నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి ఒక్కొక్కటి సినిమా మీ అందరూ బాగు కోసం, సమాజం బాగు కోసం, అలాగే మంచి సినిమాలు అందించడం కోసం మనంతా కలుసుకట్టుగా ఉందాం. ఏమున్నా కష్ట సుఖాలు అందరం మనం పంచుకుందాం. ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.